అవినీతి అరాచక పాలనకు ఏప్రిల్ 11న రాష్ట్ర ప్రజలు చరమగీతం పాడే సమయం ఆసన్నమయ్యిందని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా విడవలూరులో జరిగిన వైసీపీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. విడవలూరు వైఎస్ఆర్సీపీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. సమావేశంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి మాట్లాడారు. దంపూరు మాజీ సర్పంచ్ ధనమ్మ 250 మంది గ్రామస్తులతో కలిసి టీడీపీకి రాజీనామా చేసి వైఎస్ఆర్సీపీలో చేరారు. పార్టీలో చేరిన కార్యకర్తలకు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి వైసీపీ కండువా కప్పి సాధారణంగా ఆహ్వానించారు. పార్టీలోకి వచ్చేవారికి తగిన ప్రాధాన్యత ఉంటుందని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో తనను గెలిపిస్తే నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకుంటానని పేర్కొన్నారు. వాగ్దానాలు చేసినటువంటి చంద్రబాబు ఆ వాగ్దానాలన్నీ కూడా ఒకసారి మనం చర్చించుకొని ఏవి కూడా పూర్తిగా చేయలేదు. చేయకపోగా అన్నీ చేసినట్లుగా ప్రగల్భాలు పలుకుంటూ చెప్పుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎవరు కేసులు పెట్టించింది? కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు కుమ్ముక్కై. ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా ఎదిగితే చంద్రబాబుకి రాష్ట్రంలో నామరూపాలు లేకుండా పోతాడని భయపడి ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంతో యూపీఏ ప్రభుత్వంతో మంతనాలు జరిపి జగన్ గారి మీద కేసులు పెట్టించి జైల్లో పెట్టించాడు. ఒక్కటి కూడా నిరూపించలేదు. బెయిల్ మీద బయటకు వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. మరలా ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయి. చంద్రబాబు నాయుడికి 2 పచ్చపత్రికలు ఉన్నాయి, ఆంధ్రజ్యోతి, ఈనాడు. ఈరోజు కావాలని ఆంధ్రజ్యోతిలో జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఫోటో వేసి రాస్తారు. మరలా జైలుకి వెళ్తాడట, భయపడిపోయి ఉన్నా అంట, మోడీ గారి కాళ్ళ దగ్గర కూర్చొని ఉన్నా అంట ఈ ఎత్తుబారుడు చంద్రబాబు చెప్తాడు. సిగ్గులేదు. 4.5 సంవత్సరాలు మోడీ గారితో కాపురం చేసి ఆయన బెడ్రూమ్లో పనుకొని జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా విషయంలో ఎంపీల చేత రాజీనామా చేయించిన తర్వాత ఎక్కడ రాష్ట్ర ప్రజలు రాళ్లతో కొడతారేమోనని భయపడి ఎన్డీఏను వదులుకుని బయటకు వచ్చినటువంటి వ్యక్తి.